हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। इवाल्ट वीडियो लो रेस्टोरेंट स्टाइल चिल्ली चिकन एला तैयार चेसुकोलो ई वीडियो लो चूद्दामंडी। ई चिकन चाला चाला बागुंटुंदी, ओकसारी ट्राई चेयंडी। ई वीडियो फस्ट नुंची लास्ट एंडिंग वरकु वीडियो चूडंडी। ఈ వీడియో చూసిన తర్వాత ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దామండి. నేను ముందుగా ఒక అర కేజీ చికెన్ని ఈ విధంగా శుభ్రంగా క్లీన్ చేసుకుని ఒక బౌల్లో వేసుకున్నాను. బౌల్లో వేసుకున్న తర్వాత చికెన్కి నీళ్లు లేకుండా చూసుకోండి. నీళ్లు వేసుకుంటే మనకి చికెన్ పల్చబడిపోతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, రుచికి తగ్గట్టు సాల్ట్, 3 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోండి. మనం ఉప్పు కొంచెం తగ్గించి, ఎందుకంటే సాస్లో మనం ఉప్పు వేసుకుంటాం కాబట్టి ఇప్పుడు ఉప్పు కొంచెం తగ్గించే వేసుకోండి. అలాగే స్పూనున్నర అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, స్పూను గరం మసాలా, ఫుల్గా ఒక గుడ్డు కూడా వేసుకుని మొత్తం ఈ చికెన్ని మసాలా అంతా కూడా పట్టించేటట్టుగా మొత్తం కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకోండి. ఎందుకంటే మనకి రెస్టారెంట్ స్టైల్లో చేసుకుంటున్నాం కాబట్టి ఆ టేస్ట్ రావాలంటే కొంచెం టేస్టింగ్ సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ వేసుకోండి. అలాగే 3 టేబుల్ స్పూన్ వరకు మైదా పిండి కూడా వేసుకోండి. మీకు మైదా పిండి ఇష్టం లేదు అనుకుంటే కనుక బియ్య పిండి కూడా వేసుకోవచ్చు అండి. వేసుకుని ఈ విధంగా మొత్తం అంతా కూడా బాగా కలుపుకోండి. చికెన్కి మనకి బాగా ఈ పిండి పట్టి ఉండాలి. ఇలా బాగా కలుపుకోండి. చికెన్ బోన్లెస్ కాదండి, బోన్తోనే తీసుకున్నానండి చికెన్. మనం బోన్తో చేసుకుంటేనే చాలా చాలా బాగుంటుంది చిల్లీ చికెను. ఇలా మీరు బోన్తో ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందామండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముక్కలో ఇలా విడివిడిగా వేసుకోవాలండి చికెన్ని. ఈ చికెన్ బోన్ చికెన్ కాబట్టి బోన్ అంతా కూడా బాగా వేగేటట్టుగా చికెన్ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ చికెన్ కరకరలాడుతూ ఉండాలి. మనం నోట్లో పెట్టుకుంటే కరకరలాడుతూ ఉండాలండి. అంత బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసుకున్న ఒక 2-3 నిమిషాలకి మళ్ళీ ఇలా తిరగ వేసుకుంటూ ఉండండి. ఒకే చోట అలా ఉంచేయకుండా ఇలా అస్తమాను కదుపుకుంటూ ఉండండి. ఇలా బాగా మనకి క్రిస్పీగా అయిపోవాలండి చికెను. చికెన్ క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి. అలా వేయించుకుంటేనే మనకి చిల్లీ చికెన్ చాలా చాలా టేస్ట్ వస్తుందండి. చూసారు కదా, బాగా వేగిపోయినాయి. ఇప్పుడు ఇవి తీసేసుకుని పక్కన పెట్టుకుందామండి. అలాగే మిగిలిన చికెన్ కూడా అదే విధంగా వేసుకోవాలండి. ఇలా వేయించుకుంటేనే మనకి చాలా కరెక్ట్గా వస్తుందండి. ఇలా మనం ఉత్తినైనా తినేయచ్చండి, అంత బాగుంటాయి. ఇలా మిగిలిన చికెన్ కూడా ఇదే విధంగా వేసేసుకోవాలండి. చూసారు కదా, మీకు మూకుడికి ఎంత అయితే పడుతుందో అంతవరకు చికెన్ వేసుకోండి. ఈ చికెన్ కూడా సేమ్ అలాగే వేయించేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మిగిలిన ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు వేరే స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఇలా మనం డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 2 పచ్చిమిరపకాయ ముక్కలు కూడా ఇలా చీలికలు వేసుకోండి. సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, పెద్దగా కట్ చేసుకున్న మరో ఉల్లిపాయ, క్యాప్సికం కూడా ఇలా పెద్ద ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోండి. ఇవి బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఇవి బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, అర స్పూను గరం మసాలా, ఇందులో కొంచెం టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఇలా వేయించుకునేటప్పుడు హై ఫ్లేమ్లో ఉండేటట్టుగా చూసుకోండి. మీడియంలో పెట్టకుండా హై ఫ్లేమ్లో ఉండేటట్టుగా చూసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత అర కేజీ చికెన్కి ఒక ఫుల్ గ్లాస్ వాటర్ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా కలిసేటట్టు కలుపుకోండి. ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకునేటప్పుడు చూసుకుని వేసుకోండి. ముందు చికెన్లో వేసుకున్నాం కదా, ఇప్పుడు చూసుకుని వేసుకోండి. అలాగే ఒక స్పూన్ వచ్చి కారం వేసుకోండి. ఇందులో మీకు కలర్ కావాలంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోండి. నేను కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేశానండి. 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 స్పూన్ టమాటో సాస్, చిన్న స్పూన్తో బ్లాక్ పెప్పర్, మరో చిన్న స్పూన్తో వైట్ పేపర్ కూడా వేసుకుని మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం వెనిగర్ కూడా వేసుకోండి, కొంచెం సోయా సాస్. ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత బాగా మొత్తం కలిసేటట్టుగా కలుపుకోండి. మీకు గ్రేవీ కావాలి అనుకుంటే కనుక కొంచెం పల్చగా ఉండేటప్పుడే మనం చికెన్ వేసుకోవచ్చండి. కాదు, గ్రేవీ తక్కువ కావాలి అనుకుంటే కనుక కొంచెం మనకి పల్చగా ఉంది కాబట్టి కొంచెం దగ్గర పడ్డాక చికెన్ వేసుకుంటే బాగుంటుంది. ఇలా మనం చికెన్ కూడా గ్రేవీ కొంచెం దగ్గర పడుతుంది కదా, ఇప్పుడు చికెన్ వేసేసుకుందామండి. మీకు ఏమైనా సాల్ట్ సరిపోలేదు అనుకుంటే కొంచెం వేసుకోండి.
కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని బాగా టాస్ చేసుకోండి, లేకపోతే ఇలానే కలుపుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చిల్లీ చికెన్ రెడీ అయిపోయిందండి. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, అంత బాగుంది, చాలా చాలా బాగుంది. ఒకసారి మీరు ట్రై చేసి మీ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే వచ్చిన బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.